మన శరీరానికి శక్తి కోసం మనం ఆహారం తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడు శక్తి లేదని అనిపిస్తుందో, శరీరం బడలికగా మారుతుందో, అప్పుడు ఆహారంపై దృష్టి పెడతాం. అయితే మనం తీసుకునే ఆహారాలతో మన శరీరానికి ఎంతమేర శక్తి అందుతుందనేది చాలామందికి తెలియదు. అలా తెలియకుండానే ఏవేవో ఆహారాలను తింటూ ఉంటాం. అలా కాకుండా శరీరానికి పోషకాలు అంది శక్తిని వృద్ధి చేసే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం పని చేయాలంటే శరీరానికి శక్తి కావాలి. ఆ శక్తి మనం తీసుకునే ఆహారాల నుంచి అందుతుంది. అయితే ఏదో ఒక ఆహారం తీసుకోవడం ద్వారా స్థూల సూక్ష్మ పోషకాలు ఖనిజాలు శరీరానికి అందవు. మనం ఆహారాలు తీసుకోగానే శరీరం ఉత్తేజపూర్వకంగా తయారై పనిచేసేందుకు సిద్ధమవుతుంది. పనిచేసేందుకు తగినంత శక్తి లేదని తెలియగానే మరోసారి ఆహారం తీసుకునేందుకు మనసు తహతహలాడుతుంది. రోజుకు యాపిల్ తినడం వల్ల డాక్టర్కు దూరంగా ఉండొచ్చుననే నానుడి ఊరికే రాలేదు. మనం తీసుకునే ఆహారాల ఆధారంగా జీవక్రియ మెదడు కెమిస్ట్రీ మారి చివరకు శక్తి స్థాయిలపై మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. మెరుగైన మానసిక స్థితి కోసం రక్తంలో చక్రెల స్థాయిని స్థిరంగా ఉంచడానికి ఫీల్ గుడ్ బ్రెయిన్ కెమికల్స్ ట్రిగ్గర్ చేయడానికి సహాయపడే ఆహారాలను ఉత్తమమైనవిగా గుర్తించాలి. ఏదైతే మనం ఫుడ్స్ తీసుకుంటున్నామో అది ఎనర్జీ బేస్డ్ ఉన్నాయంటే, లైక్ ఎనర్జీ బూస్టింగ్గా ఫుడ్స్ తీసుకుంటే సో మన డే అనేది హ్యాపీగా గడుస్తూ ఉంటుంది. సో ఏవైతే ఫ్రూట్స్ మనం తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫ్రూట్స్ ఎలా తీసుకోవాలి, వెజిటేబుల్స్ ఏం తీసుకున్నా కూడా కార్బోహైడ్రేట్స్, మనం తీసుకున్న ఫ్రూట్స్ కంటెంట్లో కూడా మొత్తము కార్బోహైడ్రేట్ కౌంట్ ఎంతో మీట్ అవుతుంది, దానివల్ల మనకి ఎంత శక్తిని ఇస్తుంది. అండ్ ఫ్రూట్స్ తీసుకుంటున్నాం, ఏ రకంగా ఫ్రూట్స్ తీసుకుంటే మనకి ఎనర్జీ బేస్డ్ ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అనేది మాత్రం మనం చూసుకోవాలి. అండ్ మనం తీసుకున్న ఫుడ్ కంటెంట్లో మొత్తం మనకి గ్లూకోజ్ అనేది ఏదైతే వస్తుందో దాని నుంచి మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ మనకి ఈజీగా మన బాడీకి అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. డే మనం స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం తీసుకుంటాం కాఫీ. సో కాఫీ తీసుకోవడం వల్ల మనకి కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది, యాక్టివ్గా చేసుకోగలుగుతూ ఉంటాము. అండ్ ఫాలోడ్ బై ఎనీ ఫ్రూట్స్, ఇప్పుడు బనానా తీసుకుంటే మాత్రం అది ఇన్స్టెంట్ ఎనర్జీకి ఇస్తుంది కాబట్టి, సో వన్ బనానా ఒక కైండ్ ఆఫ్ ఇన్స్టెంట్ ఎనర్జీ. ఇట్ కంటెన్స్ లైక్ వైటమిన్ సి మీట్ అవుతుంది, ఎనర్జీ ఉంటుంది, గ్లూకోజ్ వచ్చేస్తుంది ఆ బనానా నుంచి. అండ్ ఇంకోటి వన్ బాయిల్డ్ ఎగ్, ఒక్క బాయిల్డ్ ఎగ్లో మనకి ఈజీగా 60 to 70 grams ఆఫ్ క్యాలరీస్ వస్తాయి, 6.7 grams ఆఫ్ ప్రోటీన్ మీట్ అవుతుంది. సో ఏదైతే మనం ఆ ఎగ్ తీసుకుంటున్నామో అట్లీస్ట్ ఆ ఎనర్జీ అనేది సస్టైనబుల్ ఉండాలి, టిల్ ఆఫ్టర్నూన్ వరకు మనము యాక్టివ్గా ఉండాలి కాబట్టి. సో మన బ్రేక్ఫాస్ట్ అనేది ఎనర్జీగా ఫుడ్స్ తీసుకుంటే సో ఈజీగా ఆకలి అవ్వకుండా ఉంటుంది. అండ్ మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాని మీద ఫోకస్ చేయగలుగుతాం. కార్బోహైడ్రేట్లు ప్యాడ్ డైట్లకు శత్రువు కావచ్చు, కానీ అవి శక్తినిచ్చి మానసిక స్థితిని పెంచడానికి ఉపయోగపడతాయి. రక్తంలో చక్కెర పెరగకుండా ఉండేందుకు మిఠాయిలకు దూరంగా ఉండాలి. వీటికి బదులుగా గోధుమ రొట్టె, గోధుమ బియ్యం, తృణధాన్యాలను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెరలను నియంత్రించవచ్చు. జీడిపప్పు, బాదం, వాల్నట్స్, హజల్నట్స్లలో ప్రోటీన్, మెగ్నీషియం పుష్కలంగా ఉండి చక్కెరలను శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో తృణధాన్యాల్లో చేపల్లో లభిస్తుంది. సాల్మాన్ వంటి చేపలను తినడం ద్వారా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పొందవచ్చు. మన డే మొత్తం హ్యాపీగా కాన్సన్ట్రేషన్గా గడపాలి అంటే మాత్రం మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ అన్నీ కూడా, బనానా ఉంటుంది, ఇన్స్టెంట్ ఎనర్జీస్ ఉంటాయి, సో యాపిల్స్ ఉన్నాయి, ఇవి తీసుకోవచ్చు, హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, మొలకలు కూడా, ఇవన్నీ కూడా హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. సో కీప్ ఆన్ రొటేటింగ్, సో ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉంటే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ మీట్ అవుతూ ఉంటుంది. అండ్ మనకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ కంటెంట్ కూడా మన బాడీకి మీట్ అవుతూ ఉంటుంది కాబట్టి మన కాన్సన్ట్రేషన్ వైజ్ కూడా, మన వర్క్ వైజ్ కూడా మనం యాక్టివ్గా ఉండగలుగుతాం. మన బాడీకి కూడా కావాల్సిన ఎనర్జీ, ఇన్స్టెంట్ ఎనర్జీ ఈజీగా వచ్చేస్తుంది. సో బెటర్ ఏవైతే ఫుడ్స్ తీసుకున్నా కూడా మనము ఇన్స్టెంట్ ఎనర్జీ మీట్ అవ్వాలి కాబట్టి, సో లెమన్ అని, కోకోనట్ వాటర్ అని, ఫ్రూట్ జ్యూసెస్ అని, డ్రై ఫ్రూట్స్ కానీ, మొలకలు ఇట్లాంటివి తీసుకుంటే మన వర్క్ కాన్సన్ట్రేషన్ మంచిగా ఉంటుంది, మనం మంచిగా ఫోకస్ చేయగలుగుతాం. మనల్ని డిప్రెషన్ ప్రమాదం నుంచి బయటపడేయడంలో ఫోలేట్ అనే పోషకం చాలా ముఖ్యమైనది. ఇది ఆకుకూరల ద్వారా లభిస్తుంది, ముఖ్యంగా పాలకూరలో ఎక్కువగా దొరుకుతుంది. అలాగే చిక్కుళ్ళు, గింజ ధాన్యాలు, సిట్రస్ పండ్లలో చూడవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలతో ఎక్కువ శక్తిని పొందవచ్చు. శరీరం ఎక్కువ కాలం పాటు హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవడం వల్ల కూడా శక్తి జారిపోకుండా చూసుకోవచ్చు.
అందుకని ఎక్కువగా నీరు తాగాలి చాలినంత శక్తి రావాలంటే ఉదయం పూట అల్పాహారం తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం కూడా చాలా లాభిస్తుంది మన ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు తగిన పాలల్లో ఉండేలా చూసుకోవాలి శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడంలో శరీర పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషించేవి పోషకాలు మన నిత్యం తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ మినరల్స్ విటమిన్లు పోషక పదార్థాలు ఉంచుకోవడం ద్వారా శక్తిని పొందవచ్చునని తెలుసుకోవాలి తక్కువ సమయంలో శక్తిని పొందేందుకు ఎనర్జీ డ్రింక్స్ కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకోవాలి